ఇక గరికపాటి నర్సిల్ గారు చూద్దామండి ఆయనది ఆయన ఒక విద్వత్తు మీరు ఏమన్నారంటే ఆయన గురించి ఒక విషయం కూడా చెప్పారు అంటే ఆయన అన్న గొప్పతనం అంటే ఈయన ఉన్న గొప్పతనం ఏంటో తెలుసుకుందాం అండి ధారణ ధారణ అవధానం చేశారు కదండి వాళ్ళ అవధాని కదా అంటే చాలామంది అవధానలు ఉన్నారు కదా ఈయనకి ఇంత పేరు ఎందుకు వచ్చిందని మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే కాఫీ టీ తాగుతారా తాగుతానండి నేను తాగం కాబట్టి మాకు తెలదు కానీ కాఫీ అబ్బా అసలు వీడి కలిపితే ఉంటుంది అంటారు ఎవరో అవును రోజు కాఫీదగినా సరే పలానా వాళ్ళు కాఫీ కలిపితే మీకు అసలు కిక్ వచ్చేది మిగిలిన ఏదో తాగాలని తాగుతారు అవును కదా ఆ పలానా ఎవరో ఉంటారా వాడికి ఆ పాలు ఎలా కలపాలో వాడి తెలుతుంది అదేదో వీడియో చూశా అండి ఆ గిన్నె పట్టుకున్నాడు ఇసుకలో పెట్టాడు ఇసకలో కొండలాంటిది ఒకటి ఉంది మట్టిది అవన్నీ ఇసుకలో వేపేడు సార్ దాన్ని వేడి చేశాడు ఇసుకలో వేడి వేడి ఇసుకలో ఆ చిన్న చిన్న కొండలు ఉన్నాయి దాన్ని వేడి చేయ వేడి ఎక్కిపోయినాయి దాన్ని పట్టకారత పట్టుకుని దాంట్లో పాలు కాఫీ పొడి వేసాడు అది బుజ బుసా బుజ అలా పొంగిపోయింది సార్ దాన్ని మళ్ళీ ఓ దాంట్లో పోసాడు వేడి వేడిగా ఇచ్చాడు ఇచ్చాడు అంటే వేడి దానికి ఎక్కడి నుంచి వచ్చిందంటే కొండ వేడిక్కింది ఎక్కింది పడి ఆ వేడి కొండలో పాలు పందార ఇది వేశాడు కాఫీ తయారైంది ఇంకో రకం ఏదో చూశాను ఎల్ల తిప్పి అది పొంగడం మళ్ళీ పోయడం ఓ రకరకాలు అంటే దానికి టేస్ట్ రావడం కోసం రకరకాల విన్యాసాలు రకరకాల పద్ధతులు కాఫీకి ఎంత సినిమా ఉంటే వ్యక్తిలో ఉండదు ఏంటంటే వ్యక్తిలో ఉండదా అన్ని కాఫీలే మీరు పల్లనా కాఫీ ఎందుకన్నారు మీకు ఎందుకు నచ్చింది అలాగా అవధానం చాలా మంది చేసిన ఒక్కొక్కరికి ఒక్కొక్క విద్యత్తు ధారణ శక్తి వాళ్ళ కఠోర శ్రమ కూడా ఉండొచ్చు మరి లేదా వాళ్ళ అమ్మగారికి మాట ఇచ్చారట వెయ్యి పద్యాలు చాలా తక్కువ టైంలో నేర్చేసుకుని చెప్పేశారు అంటే వెయ్యి ఐదు పది కదా ఆయనే చెప్పారు వెయ్యి వెయ్యి ఇప్పుడు మనం అనుకోండి ఒకటి రెండు చెప్పి నేనైతే ఓటు నాలుగు చెప్పి సరిపోయి వాళ్ళకి సరిపెట్టుకోమ్మా అని చెప్తావు ఇంక వెయ్యి ఏ లోపల మనం సమాధాపం కదా సార్ కానీ చాలా తక్కువ టైంలో చేశారు అలా ఏమండి ఇంగ్లీష్లో మాట ఏంటి నో పే నో గే నో పేర్ నో గేమ్ స్వామి ఇప్పుడు పద్మ విభూషణ్ పద్మభూషణ్ పద్మశ్రీ అనే అవార్డ్స్ ఉన్నాయండి అంటే గరిపాటి నరసింహరావు గారికి వచ్చింది పద్మశ్రీ పద్మశ్రీ వచ్చింది చాగంటి కోటేశ్వర గారి యొక్క అభిమానులు అందరూ కూడా బాధపడుతున్నారండి అంటే ఏలేదే అంటే ఆయనకి ఇచ్చినందుకు కాదండి ఈయన కూడా వస్తే బాగుంటుంది కదా మన చిరంజీవి గారికి ఇచ్చారు పద్మ విభూషణ్ అని అలాగే వెంకయ్యనాయుడు గారికి అందరూ ఇచ్చారు అయ్యో మా చాగంటి కోటేశ్వర గారికి ఇస్తే బాగుంటుంది అనిపించింది అండి వాళ్ళకి హరికథలు మీకు సత్యదారణ శాస్త్రి గారు కూడా ఇచ్చారు కలిసేగా వారు వెళ్తున్నాను ఓ పదివేలు దక్షిణ కూడా వేసి దనం పెట్టుకున్నాం నా సందర్భంలో ఓకే ఇవి చాలా చిన్నవి పద్మశ్రీ పద్మ విభూషణం పద్మభూషణం నేను ఆ పురస్కారం గొప్పదే కాదని చెప్పను వారు కోరుకోవట్లేదు అదే జ్ఞానం ఉన్న వాళ్ళు ఏం కోరుకో నేను పద్మవిభూషణ్ వస్తే మొన్న ఆ చందనగర్లో వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మగారు అక్కడ ఉన్నారు ఆవిడ నాకు గుర్తొచ్చి వచ్చి చెప్పాను మెగాస్టార్ చిరంజీవి గారు అదృష్టవంతుడు ఎందుకు పద్మవిభూషణ్ వచ్చినందుకో లేకపోతే పద్మశ్రీ వచ్చినందుకో కాదు ఆయన తాత వయస్సు అరవై ప్లస్ కదా అవును ఇంకా వాళ్ళ అమ్మగారు ఉన్నారు అవును ఎందుకు ఆయన అదృష్టవంతుడండి ఇవేంటి సార్ ఏదో హిందీ సినిమాలో నా దగ్గర అది ఉంది ఇది ఉందని వాడు ఏదో చెప్తే అలాగా సంజీవ్ గారు అదృష్టవంతుడు ఎందుకంటే ఇంకా వాళ్ళ అమ్మగారు ఉన్నారు ఈయన దోషిలో వేసి పెడతాడు కరెక్ట్ అండి అంత అదృష్టం ఇంకేంటి చెప్పు ఏమి ఇస్తే వస్తుంది చెప్పు ఆనందం అమ్మను చూసినంత ఆనందం ఏది రాదు ఏంటండి మీకు జోక్ చెప్తాను మా గురువు గారు చెప్పారు ఓకే బాగుంటుంది ఎప్పుడో పదికేళ్ళ క్రితం చెప్పారు తల్లి వెళ్ళి కొడుకుని నిద్రలేవుతుందంట లేనన్నా చాలా లేట్ అయ్యిందని మీకు వెంటనే పిక్చర్ వస్తుంది ఇది పూర్తయ్య గొల్లు అంట జోన్ నేనా మేము వాళ్ళకి గొల్లు అన్నాం పిల్లం అప్పుడు లేనన్నా చాలా లేట్ అయ్యింది పొద్దుకి పోతుంది అంటే ఓకే టెల్ మీ టూ రీజన్స్ ఐ హ్యావ్ టు వెడప్ అన్నాడంట వై మీన్స్ బికాస్ యు ఆర్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ద స్కూల్ అండ్ టుడే ఈజ్ ఏ లాస్ట్ టు డే రిటైర్మెంట్ డే దట్స్ వై టు అప్ గొల్లు అన్నాం మనం మా గురుగారు అలా ఇంగ్లీష్ లో చెప్పారు మనం ఏమనుకుంటున్నాం సార్ ఫస్ట్ విన్నప్పుడు చిన్నపిల్లలు వాళ్ళమ్మ నిద్రలేతుందనుకుంటాం స్కూల్కి వెళ్ళమని నిద్రలేవాల స్కూల్కి వెళ్ళాలన్నా అంత కదా మనం ఏమనుకుంటున్నాం పిల్లడు అనుకుంటున్నాం అది కానీ ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ లాస్ట్ డే మళ్ళీ మా వై టు అదే బికాస్ యువర్ ప్రిన్సిపల్ ఆఫ్ దట్ స్కూల్ రిటైర్మెంట్ బాగుంది సార్ అది ఎంత హృదయంగా లేదా ఎంత బాగుండలే ఢిల్లీకి రాజైన అమ్మకోడికి అంతే అంతే అలా అది సార్ అది అదృష్టం తల్లి ఉండటం అనేది ఆ ఆనందం నువ్వు ఏమిస్తే వస్తుంది అందుకని ఈ అవార్డు కంటే గొప్పది సార్ చిరంజీవి గారు ప్రస్తావన వచ్చింది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు మీ దగ్గరకు వచ్చి స్వామీజీ నేను సీఎం అవ్వాలి లేదంటే జనసేన పార్టీ టీడీపీ కలయిక బాగుండాలి ఏమైనా సలహా ఇవ్వమని అడిగారు అనుకోండి నేను ఊహిస్తున్నాను మీ దగ్గరికి వచ్చి అంటే ఏం చెప్తామని అంటే చిరంజీవి గారు అడిగారు అని అన్నారు కాబట్టి అంటే మీకు రాజకీయాల అతిథులు మనం ఏం కోరుకుంటామంటే ధర్మాన్ని కోరుకుంటాం సార్ ధర్మాన్ని నిలబెట్టాలని కోరుకుంటాం ధర్మం తెలిసిన వాడు పరిపాలించాలని కోరుకుంటాం నిన్న ఇవాళ ఫేస్బుక్లో చూసాం తిరుమలలో స్వామివారికి వాడే జీడిపప్పు హలాలయ్యింది పెడతారట అన్నయ్య మీకు ఏమైనా న్యూస్ వస్తే మరి చెప్పండి ముస్లిం కాంటాక్ట్ అండి సార్ ముస్లిం కాంటాక్ట్ అంటే హలాలు అలా అంటూ ఉమ్మేసింది కదా సార్ అంటే పర్పస్లీ దిస్ ఫెలోస్ టు డిస్ట్రాయ్ ధర్మ అంతే కదా సార్ నువ్వు అయినా వాడు మా కులం వాడు మా పార్టీ అంటే ఆర్ అయినా రాస్కెల్ అందుకని డోంట్ సి పార్టీస్ డోంట్ సి క్యాస్ట్ సి ఓన్లీ ధర్మ అది చాలా దరిద్రమైన విషయం ఏంటంటే పాలకుళ్ళ దగ్గర కాలవలో జాలర్లకి అమ్మవారి విగ్రహం దొరికింది వాళ్ళు అక్కడ పెట్టుకుని పూజలు చేస్తున్నారు నిన్న మొన్న చేస్తుంటే గొర్రెలు మతం మారిన గొర్రెలు అంటే మనకు పుట్టినలే ఆ పేరు శంకర్ సుబ్రహ్మణ్యం వాళ్ళు ఉండి అంటే ఈ క్రైస్తవం ఎక్కితే ఉందని మైండ్ దొబ్బుద్దు కదా లోఫైల్లోకి వెళ్ళిపోతారు అమ్మవారి విగ్రహం పక్కనే వీళ్ళు ఎండిపోయిన సెవెన్ పెట్టేశారు ఎండిపోయిన పాయింట్ రెండు చెక్కల మీద పెట్టేసి మైకెట్టి ఆడావిడి వాడు మనకి పుట్టినోడే ఈ వాళ్ళు వాళ్ళ ఇంటికి ఏం రా అయినప్పటికీ వాడు అలా ఫీల్ అవుతాడు బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ ఇంటికి వచ్చారు వాళ్ళ ఇంట్లో ఏదో చేస్తేవాడు పుట్టాడు అలా అనుకుంటాడు అలా వాడు ఆ సైకోమెంటాలిటీతో అందులో ఒక గొర్రె తోడేలుగా మారి అమ్మవారి విగ్రహాన్ని ఈ సాతాను దీన్ని లేకుండా చేస్తానని దాన్ని ఎక్కడో కాలంలోనూ ఇంకెక్కడో వేసిస్తారు ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఈ క్రైస్తవ మైండ్ మెంటాలిటీ అది విధ్వంసానికి అశాంతికి దానికి పనికి వస్తుంది అది విషయం ఇది ఎందుకు చెప్పానో మీకు అర్థం కావాలి తిరుమల వెళ్ళారా ఈ మధ్య చెప్పినా వెళ్ళాను ఎన్న ఒక త్రీ మంత్స్ అయింది నాకు నేను అర్చనాకి వెళ్ళానమాట అర్చనా సేవ దెబ్బలు అంటే లాటరీ అంటారు కదండి లాటరీలో వచ్చినా రూమ్ తీసుకున్నారా ఆ రూమ్ తీసుకుని సార్ బాగుందా బాగుంది భోజనం పెట్టారు భోజనం తిననండి వెంగమాంబ వెంగమాంబ లైన్ లైన్లో ఎంతసేపు పట్టింది ఒక పోగొట్లేదు అంటే ఆ రోజు ఖాళీగా ఉంది పోగొట్టలేదు సర సరసరమ్మని వెళ్ళిపోయాడు మరి మొన్న దాన్ని చూడడానికి అడవి పిల్లలు వచ్చారు శ్రీశైలం అడవిలోంచి పిల్లలు శ్రీశైలం నుంచి సైకిల్ వేసుకునేసి వాళ్ళు రోజుకు వంద కిలోమీటర్ల పైన తొక్కేస్తారు వాళ్ళ బాస్ ఒక ఆయన ఉన్నారు కాల్దాస్ కానీ బయట గుర్తు చేశారు ఆయన పదివేలు ఇస్తాను ఐదు వేలు ఇచ్చి ఇంకో ఐదు వేలు వేయాలి ఓకే థ్యాంక్స్ అప్పుడు చేతిలో ఉన్నాం ఐదు వేలు ఇచ్చాం ఆయన ఒక రూపాయి పొంది వేద్దాం అంటే మళ్ళీ ఆయన పంపలే కాదు వేసేయాలి గుర్తు చేశారు పిల్లలకి బట్టలు కొనుక్కోమని ఇస్తామని చెప్పాను ఇచ్చేస్తాం పిల్లలు పైన ఎనిమిది గంటలు పద్దెనిమిది గంటలు ఉన్నారు సార్ దయసాం వాళ్ళు చలిగా సార్ తొక్కుండా వచ్చారు వాళ్ళకి కదా సార్ మనం ఉపకారం చేయాలి దర్శనం లేదు సార్ వెనక్కి సార్ మా లాయర్ గారు కూడా వెళ్ళి వెనక్కి వచ్చేసారు అలా తిరుమలని చాలా పాడు చేస్తున్నారు చాలా నాశనం చేస్తున్నారు కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది మనకు కావాల్సింది ధర్మ రక్షకుడు ధర్మ పాలకుడు నాట్ మన గుళ్ళో డబ్బులోట్టు పోయి విజయవాడలో గొర్రెలకి ఒక మత మతమార్పిడి ఘట్టు సార్ ఈ రాష్ట్రం తెలుగు నేల చాలా వాళ్ళు పుట్టిన నేల సార్ ఓ పోతన గారు ఓ రామదాసు గారు ఓ కుమనం భీమ్ అల్లూరు సీతారామరాజు ఓ డొక్కా సీతమ్మ ఓ కందుకూరి ఓ టంగుటూరి ఒక వేటూరి ఒక అన్నమయ్య ఓ నాన్నయ్య వీటూరి ఊరి ఒక నారాయణ తీర్థులు ఒక కవయిత్రి మొల్ల మామూలు నేల కాదు ఒక పాపరాయుడు మిస్టర్ పాపరాయుడు సర్దార్ పాపారాయుడు అండి నేను చెప్పేది పొలే వీర రక్తపుదార వారవోసిన సీమ పలనాడు నీదెరా వెలనాడు నీదెరా బాలచంద్రుడు చూడ ఎవడోయీ తాండ్ర పాపయ్య గూడ ఓడో చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా గతం ఎంతో ఘనకీర్తి కలవోడా ఎన్ని నిక్షత్రాలు ఎందరెందరు మహాపురుషులు మహారచయితలు గొప్ప గాయకులు గొప్ప నాయకులు మామూలు నేళ్ళు కాదు సార్ ఈ తెలుగు నేల ట్యాంక్ బండ్ మీద అలా నెమ్మదిగా నడిస్తే మీకు అర్థమైపోద్ది గొప్ప నెల ఎవరెవరు పుట్టారో అన్నగారు ఎంతమంది విగ్రహాలు పెట్టించారు